नमस्ते, वेलकम टू मम्मीज किचन। ఈ రోజు పిల్లల పార్టీ కోసం మనం చేస్తున్నాం మిఠోలులు। ముందుగా పొయ్యి మీద బాండి పెట్టుకొని ఇందులో మనం చక్కెర పాకం చేసుకోవాలి। కొంచెం పెద్ద కప్పు కన్నా కొంచెం తక్కువగా చక్కెర తీసుకొని ఫస్ట్ ఒక బాండిలో వేసుకోవాలి। ముదిరి పాకం వచ్చే వరకు చేసుకోకూడదు, మనం గులాబ్ జామ్ చేసుకుంటాం కదా, అలా చక్కెర పాకం చేసుకోవాలి। ఈ రెసిపీ చేసుకోవడానికి చాలా 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 తక్కువ మనకి ఇంగ్రీడియన్స్ కావాలి। ఓన్లీ నాలుగే నాలుగు ఇంగ్రీడియన్స్, అదొకటి గోధుమ పిండి ఒక బౌల్, అలాగే ఒక చిన్న బౌల్ నెయ్యి, ఇలాచి పౌడర్, ఇంతక ఒక బౌల్ కన్నా కాస్తంత తక్కువ చక్కెర, గోధుమ పిండి ఇంకా చక్కెర సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి। సో చూసారా ఎంత సింపుల్ గా చాలా తక్కువ ఇంగ్రీడియన్స్ తో మనం మంచి స్వీట్ తయారు చేయబోతున్నాం। కొంచెం మీరు జాగ్రత్తగా గమనిస్తే చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి। సో ఇక్కడ చక్కెర పాకం ఆల్్రెడీ మరుగుతూ ఉంది కదా, ఆల్్రెడీ చక్కెర పాకం రావడం స్టార్ట్ అయ్యింది। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో మనం తీసుకున్న గోధుమ పిండి ఉంది కదా, స్వీట్ చేస్తున్నా సరే ఆ స్వీట్ లో కొంచెం ఉప్పు వేస్తే ఆ రుచి వేరుగా ఉంటుంది। సో ఒక చిటికెడు ఉప్పు, చక్కెర మొత్తం కరిగిన తర్వాత ఒక 2 నిమిషాలకు మరగబెట్టేస్తే ఈ చక్కెర పాకం రెడీ అయిపోతుంది। సో ఇక్కడ చక్కెర పాకం రెడీ అయిపోయింది, అయితే చక్కెర పాకంలో కాస్తంత ఇలాచి పొడి, కాస్తంత ఇలాచి పొడి వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం। స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా, ఎప్పుడు కూడా ముందు చక్కెర పాకం రెడీ చేసి పెట్టుకోవాలి। తర్వాత ఇప్పుడు కొంచెం ఉప్పు వేసిన గోధుమ పిండి ఉంది కదా, ఇందులో నెయ్యి కాస్త ఎక్కువగానే, నెయ్యి వేసుకొని మనం పిండిని కలుపుకోవాలి। ఇందులో ఒక్క చుక్క కూడా మనం నీళ్లు వేయకూడదు, మొత్తం నెయ్యే వేసుకోవాలి। ఇది చూస్తూ ఉంటే మనకు పెడలాగా అనిపిస్తుంది కదా మన స్వీట్. సో ఇలా మనం ఇలా చుంచుతూ ఉంటే ఇలా మనకు శాండ్, మనం ఇసుక ముట్టుకున్న ఫీలింగ్ రావాలి। సో ఇప్పుడు పిండి అంతా ఒక దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న చక్కెర పాకంని కొంచెం కొంచెం వేసుకుంటూ తడుపుకోవాలి। ఇలాగే కొంచెం కొంచెం చక్కెర పాకం వేసుకుంటూ చపాతి పిండి లాగా తడుపుకోవాలి। మళ్ళీ ఇంకా కొంచెం చక్కెర పాకం వేసుకోవాలి, ఒకేసారి మొత్తం వేయకుండా కొంచెం కొంచెం చూసుకొని కలుపుకుంటూ ఉండాలి। ఈ రెసిపీ మనం ఇంట్లో ఎప్పుడైనా సడన్ గా ఎవరైనా చుట్టాలు వస్తున్నారు అనుకుంటే గాని, ఏదైనా సడన్ గా పార్టీ పెట్టుకుంటే మనం ఈజీగా చేసుకోవచ్చు। ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మన ఇంట్లో ఉంటాయి కదండి, గోధుమ పిండి, చక్కెర, అలాగే ఇలాచి పౌడర్, ఇంకా నెయ్యి। సో ఇది ఎక్కువగా అంటే చాలా ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ వాడాల్సిన అవసరం కూడా లేదు, మళ్ళీ ఎక్కువ టైం కూడా తీసుకోదు, ఇంకా పార్టీకి పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా ఈ స్వీట్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి। సో ఇప్పుడు మనం చక్కెర పాకం వేసుకొని ఇలా ముద్దలాగా చేసుకున్నాం కదా, సో ఇలా ముద్దలాగా అయిన పిండిని మనం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి, ఇలా రౌండ్ గా। మనం కబాబ్స్ చేసుకుంటాం కదా, అలాగే ఇలా రౌండ్ గా చేసుకోవాలి। ఇలా
అలా అన్ని రౌండ్ షేప్ లో చేసుకోవాలి. ఇందాక మనం తడిపెట్టుకున్న పిండి ముద్దని అన్ని కబాబ్ షేప్ లో చేసుకున్నాం కదా, ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని దాంట్లో మనం చేసి పెట్టుకున్న మీటో లోలో స్వీట్ ని కాల్చుకోవాలి. చాలా నెయ్యి వేసాం కదా, కాల్చుతూ ఉంటే నెయ్యి బయటికి వస్తుంది. కొంచెం లైట్ గా కింద కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులో మనం చాలా నెయ్యి వేసాం కదా, ఎవరైనా పిల్లలు సన్నగా ఉన్నారు అసలు మా పిల్లలు లావవట్లేదు అనే డౌట్ ఉండే అమ్మలైతే గనక ఇలా మన మీటోలలో చేసి పెట్టండి, పిల్లలకి ఇస్తూ ఉంటే వాళ్ళు లావ్ అవుతారు. అలాగే అమ్మలు కూడా ఎవరైనా సన్నగా ఉన్నాము అని ఫీల్ అయితే గనక అప్పుడప్పుడు ఇలాంటి స్వీట్స్ తింటూ ఉంటే ఆటోమేటిక్గా లావ్ అవుతారు. సో ఇక్కడ చూడండి, ఇలా సెకండ్ సైడ్ మనం ఎప్పుడైతే కాల్చుకుంటున్నామో ఆ సైడ్ ఇలా కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది, మిగిలినవి కూడా అలాగే తిప్పేసుకున్నాం. అయితే ఎప్పుడు కూడా ఈ స్వీట్ చేసేటప్పుడు పెద్ద మంటలో కుక్ చేసుకోకుండా చిన్న మంటలో కుక్ చేసుకుంటే గనక బాగుంటుంది. పెద్ద మంటలో చేసుకుంటే లోపల కూడా పిండి పచ్చి పచ్చిగానే ఉంటుంది, అదే చిన్న మంటలో కుక్ చేసుకుంటే లోపలంతా మంచిగా వేగిపోతుంది. సో చూడండి, రెండో వైపు కూడా మంచిగా చక్కగా కలర్ వచ్చేసాయి కదా. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని ఒక ప్లేట్ లోకి షిఫ్ట్ చేసుకోండి. ప్లేట్ లో షిఫ్ట్ చేసుకొని ఒక్క నిమిషం ఇలా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకోవాలి గార్నిష్ కోసం. నేను బాదం పప్పు తీసుకున్నాను, బాదం పప్పుని చిన్న చిన్నగా కట్ చేసుకుందాం. బాదం పప్పు కట్ చేసుకున్నాం కదా, అలాగే జీడిపప్పు. సో జీడిపప్పు కూడా కట్ చేసుకున్నాం కదా. అయితే ఇక్కడ నా దగ్గర పాలు, ఆల్రెడీ కాగబెట్టుకున్న పాలు ఉన్నాయి. ఇందులో కొంచెం కుంకుమ పువ్వు, కొంచెం కుంకుమ పువ్వు వేసి కలుపుకుంటే మనకి మంచి న్యాచురల్ గా కలర్ వస్తుంది కదా. ఇప్పుడు పాలల్లో బ్రష్ పెట్టేసి ఇలా జస్ట్ పాలతో మనం పైన కోట్ చేయాలి. మీరు ఇంకొక విషయం బాగా గమనించండి, నేను ఇందాక ఈ స్వీట్ చేసినప్పుడు స్టార్టింగ్ మీకు చెప్పాను నాలుగే నాలుగు ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్గా అయిపోతుంది అని. కానీ ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్ ఇంకా పాలు కోటింగ్ అవన్నీ చూపిస్తున్నాను, ఎందుకో తెలుసా, మనం పిల్లల పార్టీ కోసం రెడీ చేస్తున్నాం కదా. పార్టీకి ఏది కూడా మనం ప్రజెంట్ చేసేటప్పుడు కొంచెం స్పెషల్గా కనిపించాలి కాబట్టి నేను ఇవన్నీ గార్నిష్ చేస్తున్నాను. ఇంట్లో కనుక మీరు స్వీట్ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు నేను చేశాను కదా ఇలా సింపుల్గా చేసుకొని తింటే మనకి చాలా సూపర్ సూపర్గా ఉంటుంది. లేదు ఇంకా కొంచెం స్పెషల్గా కావాలి అనుకుంటే ఇవన్నీ మీరు పెట్టుకుంటే బాగుంటుంది. యాక్చువల్లీ ప్రాసెస్ అయితే మనకు నాలుగు ఇంగ్రీడియంట్స్తో మనం ఈ స్వీట్ చేసేయచ్చు. సో ఈ పాలతో పైన కోట్ చేసుకుందాం. సో పాలతో అన్నిటిపైన కోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ ని ఒక్కొక్కటి పైన పెడతాం. యాక్చువల్లీ ఫైనల్ ప్లేట్లోనే పెట్టుకోవచ్చు కదా మనం, ఎందుకు మళ్ళీ డబల్ డబల్ పని, ఒకేసారి పెట్టేసుకుందాం.
కొట్టిన డ్రై ఫ్రూట్స్ ని ఇలా సైడ్స్ కి వేసేద్దాం. అంటే పిల్లల పార్టీ కోసం మనం చేసిన మిట్టోలలో ఎంత సూపర్ గా వచ్చిందో. చాలా సింపుల్ కదండి, మీకు కూడా అనిపిస్తుంది కదా అంతేనా ఇంత సింపుల్ గా స్వీట్ చేయొచ్చా, మనం ఎందుకు ట్రై చేయకూడదు అని అనుకుంటున్నారు కదా. నాకు తెలుసు, అందుకే అనుకోవడం కాదు, నిజంగా ఖచ్చితంగా ట్రై చేయండి. మీటో లోలో తయారు చేయ విధానం, ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో పంచదార నీళ్లు పోసి పంచదార పాకం చేసుకున్న తర్వాత కాస్తంత ఇలాచి పొడి వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో గోధుమ పిండి కాస్తంత ఉప్పు నెయ్యి పంచదార పాకం వేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. తరువాత రౌండ్ గా చేసుకొని వేడిగా ఉన్న పాన్ లో రెండు వైపులా కాల్చుకోవాలి. కుంకుమ పువ్వు కలిపిన పాలతో బ్రష్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే మనకి కావాల్సిన మిట్టోలోలో రెడీ. ఒకవేళ మీరు కనుక ఈ రెసిపీ చూడడం మిస్ అయిపోతే ఏం టెన్షన్ లేదు, జస్ట్ సబ్స్క్రైబ్ అవ్వండి www.youtube.com/etvabiruchi. అదే ఫేస్బుక్ అయితే www.facebook.com/etvabiruchi. మరి చూసారు కదా పిల్లల పార్టీ కోసం ఈ రోజు మనం చేసిన మిట్టోలోలో స్వీట్ ఎంత బాగుందో తప్పకుండా ట్రై చేయండి. మరి రేపటి మన సెగ్మెంట్ బామ్మగారంలో కాస్త పాత స్టైల్ రెసిపీతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తుంది మీ స్వప్న మమ్మీస్ కిచెన్ లో ఎంతో ప్రేమతో. అప్పటి వరకు ఈ రోజుకి బై బై.